పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతల సమావేశం. ధవళేశ్వరం స్థానిక సీఆర్పీ గెస్ట్ హౌస్ నందు వైఎస్ఆర్సీపీ అసమ్మతి పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ధవళేశ్వరం వైఎస్ఆర్సీపీ కలగర్ల రమణ మోహన్ బాబు మాట్లాడుతూ, మాకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ఉన్న ఎన్వి శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నామని, కానీ ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కొంతమంది నాయకులు జనసేన పార్టీ చేరుతున్నారని సమాచారం మా దగ్గర ఉందని, మాకు రూరల్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రాధాన్యతను ఇచ్చి మాకు గుర్తింపు ఇవ్వకపోతే పార్టీలో కొనసాగే విషయంలో మేము మరోసారి ఆలోచించుకునే పరిస్థితి పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్న రేగుళ్ల రాజు మాట్లాడుతూ, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మారే విషయంలో నా మాట గౌరవంతో పార్టీ పునరాలోచన చేయాలని ఆయన బుజ్జగించారు. కోఆర్డినేటర్ మనకు పార్టీలో గుర్తింపు ఇచ్చే విషయంలో మనం అందరం ఒక్కసారి కలిసి మాట్లాడదామని, అప్పటికీ మనకు గుర్తింపు లభించకపోతే మనందరం కలిసి పార్టీ మారే విషయంలో నిర్ణయానికి వద్దామని నేతలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఉన్నా ఓడిపోయినా సరే ఈ 7 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నానండి. టౌన్ ప్రెసిడెంట్ అయిన ఎన్వి శాఖతో కూడా, గిరిజాల బాబు గారితో కూడా పనిచేసి గడప గడపకి వెళ్ళి అన్ని చాలా తిరిగామండి. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నా సరే అధికార పార్టీ వచ్చి ఎన్నో మాట్లాడినారు మమ్మల్ని. అధికార పార్టీని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతగా ధైర్యంగా మేము గడప గడప వెళ్ళి అందరికీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి అభిమానంతో మేము పనిచేసి 5 సంవత్సరాలుగా అప్పటికీ కూడా ప్రతిపక్షంలో పనిచేస్తామండి. ఎన్వి శాఖ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము పనిచేస్తామండి. కానీ ఈరోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చేయండి, ఎన్నికలు ధవళేశ్వరం సిటీలో ఎవరికి వైఎస్ఆర్సీపీ గుర్తింపు లేదండి. నేను మొన్న కోఆర్డినేటర్ గారు వచ్చారు, ఆ కోఆర్డినేటర్ గారిని బాబు వీరరాజు గారిని పక్కన పెట్టారండి. సింగిల్ కోఆర్డినేటర్ గారు వచ్చారు, మీటింగ్లు వేశారు. వైఎస్ఆర్సీపీ చాలా మంది కార్యకర్తలు ఆ ప్రెసిడెంట్ ఎవరు, ఈ ప్రెసిడెంట్ ఎవరు, ప్రెసిడెంట్ ఎలక్షన్ మేము లేదు అన్నారండి. కానీ మేము ఎన్వి శాఖ ఆధ్వర్యంలో పనిచేసామండి 5 సంవత్సరాల నుంచి. చాలా సెలవులు పెట్టుకుని మేము డ్రైవర్గా పనిచేస్తున్నామండి. ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ మీటింగ్లు వచ్చినా ఈరోజు వీళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు. వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు ఇలా ఖచ్చితంగా. కానీ ఈరోజు దుర్గేష్ గారు జనసేన పార్టీలో కలుపుతున్నారు. మాకు వీళ్ళకి తప్పు లేక మేము ఏ పార్టీలో ఉండాలన్నా అయోమయంలో ఉన్నా వీళ్ళలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన వాళ్ళు అదే బాధ మనం వీళ్ళని వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఏ పార్టీలో ఉండాలి, దుర్గేష్ గారి పార్టీకి వెళ్ళాలా, ఆకుల వీర్రాజు పార్టీకి వెళ్ళాలా అన్న ఆలోచనలో ఉన్నారు. మేము చెప్పేది ఏంటంటే మాదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు జగన్ పార్టీ, వీళ్ళు అయోమయంలో ఉన్నారు. దుర్గేష్ గారి పార్టీకి వెళ్ళాలన్న ఆలోచనలు ఈరోజు వీళ్ళు ఉన్నారు. మేము ఆపుతున్నాం. మాకు కారణం ఏంటంటే ఈరోజు ధవళేశ్వరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎన్వి శేఖర్ అన్న ఆయన ప్రస్తుతం ఇప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అతను తీయడానికి ఈ పార్టీ నుంచి వేరే వ్యక్తులు అతను తీసి వేరే పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఏళ్ళు వ్యతిరేకించారు. అతనికి టౌన్ ప్రెసిడెంట్ ఇస్తారా అంటే మేము పార్టీలో కొనసాగుతాం, లేదు అంటే జనసేనలోకి వెళ్తాం అన్న ఒప్పందం మీద వీళ్ళు ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అదే. చెప్పి నడిపించాలంటే దీన్ని శాఖలాంటి వాడు మేమందరం కూర్చొని అందరికీ కమిటీ కలుపుకుంటేనే పార్టీ నడుపుతుంది, లేదని పార్టీ వైఎస్ఆర్ పార్టీ లేదు ధవళేశ్వరంలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లాభం ఉంటుందండి, ఎందుకంటే వైఎస్ఆర్ శ్రీనందరూ కూడా జనసేన పార్టీకి ఓటు వేస్తారు. మీరు ఆయన ఇప్పుడు మీటింగ్ పెట్టారు, ఆకుల వీర్రాజు గారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నారు, మీరు జనసేనలో గెలిపే అవకాశాలు ఉన్నాయా? లేదండి, వెళ్ళే అవకాశం లేదు. వెనకాల కొంతమంది ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి, మీ పేరు చెప్పండి. ఏంటి పార్టీ? నా పేరు కలగరావు అండి, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని నేను. అంటే ఏంటంటే ఇదివరకు 10 సంవత్సరాలు బట్టి అఖిలరాజు గారు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా 10 సంవత్సరాలు బట్టి ఆ ఎర్రాజు గారికి మాకు బాగా సపోర్ట్ ఇచ్చి ఎర్రకొండ మీద బాగా సపోర్ట్ చేసి మేము అంతా బాగా చేసుకొచ్చాం. ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్క మనిషి కనపడలేదు, అక్కడ ఒకళ్ళు కనపడలేదే.
మీటింగ్ పెడితే అక్కడ ఎంత మంది వచ్చారు అనుకున్నారండి? 10 మంది వచ్చారు. ఆ 10 మంది వర్గంలోనే తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాం. తర్వాత మీటింగ్ పెట్టాడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక టౌన్ పేషెంట్ అయినా ఎల్వి శేఖర్ గారు అంటే అక్కడ ఎవరో మీరు టౌన్ పేషెంట్ కింద ఉంటారా, న్యూస్ సెక్రటరీ కింద ఉంటారా అని ఆ రోజు ఎన్నికల్లో ఎవరు ముందుకు రాలేదు. నేనున్నానని వచ్చిన ఒక ఎల్వి శేఖర్ టౌన్ పేషెంట్గా నేను ఉంటాను, మీకు గడప గడపకే సొంతకి నేను ఏదన్నా సరే నేను ముందు నిన్ను నడిపిస్తానని ఆ ఎత్తు వచ్చాడు. ఆ తర్వాత సెక్రటరీలు వచ్చారు, చాలామంది వచ్చారు, అలాగ నడుపుకుంటూ వచ్చారు. ఈరోజు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు బట్టి ఎవరు నడిపించుకొచ్చారు డబ్ల్యూఆర్ఆర్ అని, టౌన్ పేషెంట్ ఎవరు నడిపించారు, ఇవన్నీ కాకుండా తర్వాత పెద్ద నాయకులు అందరూ మీటింగ్ చేసుకొని మేము ఇలా చేసుకొచ్చాం, సబ్జెక్ట్ చేసుకొచ్చాం, పలాను పలాని వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళాం, పలాను ఏరియాలకి మేము తిరిగాం, అన్నీ చేసుకొచ్చాం, మేము చాలా ఖర్చు పెట్టుకోం, మేము చాలా చేసుకొచ్చాం అంటే ఆ మనిషికి అలవసరం లేకుండా పోయింది. పార్టీ అంటే మన పార్టీయే, మీరు దేనికి ఖర్చు పెట్టారు, మీరు ఎంత చేసుకున్నారో అన్నట్టుగా నాయకులు